నేను చెప్పినా కదా మీకు అభివృద్ధి పరిచయం చేస్తూనే ఉంటా అభివృద్ధితో పాటు భారతీయ జనతా పార్టీని ఎట్లా ముంగడికి తీసుకోబోతున్నారు ప్రజలు గుండెలు ఎట్లా తీసుకోపెట్టుకుంటున్నారు మీకు పరిచయం చేస్తూనే ఉంటా నిన్ననే నేను చెప్పినా నేను ముందు రాళ్ళు కొడుతుండే కాశ్మీర్లా ఉపాధి లేకుండే మాకేం సహారా లేకుండా మేము రాళ్ళు రప్పలు కొట్టి 500 రూపాయలు ఇంటికి తీసుకుపోయి పొట్ట గడుపుకుంటుండే తిండి తింటుండే అని చెప్పి ఒక కాశ్మీరి యువకుడు చెప్పిండు ఇయాల కాశ్మీర్లో పెట్టుబడులు వచ్చినాయి మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము రాళ్ళు ఎందుకు కొడతాము అని చెప్పి మనం నాకు తెలిసి 19th of February రోజు మాట్లాడినాం దానికి మద్దత్తుగా విత్ డేటా చిత్రగుప్త ఏజ్ చెప్పిన ఏం మాట్లాడిన డేటాతోనే మాట్లాడుతుంది కాబట్టి ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపనలు చేసిండ్రు 32,000 కోట్ల శంకుస్థాపనలు జమ్మూల చేసిండ్రు న్యూ బిల్డింగ్ ఫర్ ఐఐటి అట్ జమ్మూ ఐఐఎం జమ్మూ ఎయిమ్స్ జమ్మూ న్యూ టర్మినల్ ఎయిర్పోర్ట్ బిల్డింగ్ ఫర్ ఇది ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంత ప్రగతిశీలంగా పోతున్నదో ప్రజలలో ఎంత ఆత్మవిశ్వాసం నింపిందో ప్రగతికి ఎంత నాంది వలికిందో డేటా స్పీక్స్ మహిళలకు ఏం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అయితే రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా ఎన్నడూ తీసుకురాలేదు దాని మీద చర్చ మాత్రం బాగా చేస్తుంది ఇవాళ కొత్త నినాదం అందుకుంది ఏందనంటే బీసీ కులకన బీసీలు అని అంటారు నేను ఆ చిట్ట కూడా తీయాలి బీసీలకు ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీలోనే ఫస్ట్ ఏమవుతుందో బీసీలకు ఇవాళ చిట్ట మనం ఇద్దాం వాళ్ళ పట్ల ఉన్న చిత్తశుద్ధి మైనారిటీ అపీజ్మెంట్ ఎంత పెద్దగా ఉంటుంది ఇలా దాంట్లలా బీసీలకు ఎంత పెద్ద పీట వేస్తారు మహిళలకు సంబంధిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పటిదాకా పిఎం మాతృవందన యోజన కింద 3 కోట్ల మంది మహిళలకు మాతృవందన యోజన కింద బెనిఫిషరీస్ లెక్క ఇప్పటి వరకు మనం అందజేసినాం ఉజ్వల యోజన కింద సుమారు 9.5 కోట్ల మంది ఇవాళ పొగ లేకుండా వంట వండుకుంటున్నారు మహిళలకు చేసిన ఏమంటారు సేవ భారతీయ జనతా పార్టీ గుణాత్మకం గణాంతకం ఉమెన్లకు మహిళలకు ఇవాళ పర్మనెంట్ కమిషన్ ఆర్ముడ్ ఫోర్సెస్లా పెట్టింది కూడా మోదీ సర్కారే ఇది మీరు యాద్ చేసుకోవాలి 12 వీక్స్ నుంచి 26 వీక్ల వరకు పెంచింది మెటర్నిటీ లీవ్ గర్భిణీ మహిళలకు 12 వీక్ల నుంచి 26 వీక్ల వరకు మెటర్నిటీ లీవ్ శాంక్షన్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీయే 27 కోట్ల శానిటరీ ప్యాడ్స్ జనౌషధి కేంద్రాలలో 1 రూపాయికే లభిస్తాయి మహిళలకు చేస్తున్న సేవ గుణాంతకం గణాంతకం పిఎం ఆవాస్ గ్రామీణ బెనిఫిషరీస్ కింద పిఎం ఆవాస్ బెనిఫిషరీస్ కింద గ్రామీణ బెనిఫిషరీస్ కింద ఉమెన్ ఆ మహిళలే ఎక్కువ ఉన్నారు 68.9% అంటే ఆల్మోస్ట్ 69% 2.5 క్రోర్ మంది మహిళలకు 2.5 కోట్ల మహిళలకు పిఎం ఆవాస్ యోజన కింద వాళ్ళు బెనిఫిట్ పొందిండ్రు సెక్స్ రేషియో మహిళలకు పురుషులకు ఉన్న పాపులేషన్ సెన్సెస్ని సెక్స్ రేషియో లెక్క తీసుకుంటాము ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 991 నుంచి 1020కి పెంచిన ఘనత తీసుకున్న చర్యలు కేంద్ర సర్కార్ మోదీ సర్కార్ కళ్యాణ లక్ష్మి అనే ఒక పథకం తీసుకొచ్చిండు మన కల్వకుంట చంద్రశేఖరరావు అంటే ఆడబిడ్డ పుడితే పెళ్లి చేసి బంధం దెంచుకోవాలి అలానే ప్రయోజకులను చేస్తానన్నది కాదు సరే మీరు మహిళలు కళ్యాణ లక్ష్మి పెట్టినందుకు ఏమన్నా తెలంగాణలో సెక్స్ రేషియో ఇంప్రూవ్ అయిందా ఇంకా డిప్లీట్ అయింది అదే కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆన్ యావరేజ్గా నేషనల్ వైడ్ 991 నుంచి 1020కి ఇవాళ సెక్స్ రేషియో ఇంక్రీజ్ అయింది పిఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్ కింద 3.94 కోట్లు సుమారు 4 కోట్ల మంది చెకప్ వాళ్లకు చేపించిన ఘనత భారతీయ జనతా పార్టీది మోదీ సర్కార్ది
ముద్రా యోజన కింద 27 కోట్ల మంది మహిళలకు బెనిఫిట్ పొందింది భారతీయ జనతా పార్టీ సర్కారు. సుకన్య సమృద్ధి యోజన కింద సుమారు 3 కోట్ల అకౌంట్లను ఓపెన్ చేసింది కూడా మహిళలకు భారతీయ జనతా పార్టీ సర్కారే. మహిళల పట్ల చిత్తశుద్ధితో నిలబడ్డది, మహిళలకు ఒక ఏమంటారు చేయూతనిచ్చింది, మహిళలకు ఆత్మవిశ్వాసం నింపింది, మహిళల ఆత్మగౌరవం పెంచింది భారతీయ జనతా పార్టీ సర్కారు. బిల్లు తీసుకొచ్చి పార్లమెంట్లో పాస్ చేయగానే అయిపోతుందా ఫ్రెండ్స్? దానికంటే ముందు ఎన్ని చేసినారు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా తీసుకొచ్చింది ఎలా? భారతీయ జనతా పార్టీ డేటా స్పీక్స్. భగవంతుని నమ్మాలి, ఆ తర్వాత డేటాని నమ్మాలి.